అరే కాకలు, ఏం బాగుండేమో పో. ధరలన్నీ పెరుగుతానే, వంట నూనె రేటు పెరిగే, ఉప్పు పప్పుల ధరలు పెరిగే, గ్యాస్ రేటు పెరిగే, పెట్రోల్ రేటు పెరిగే. మీరేం బాగుంటారు కానీ ఇక మన తెలుగు రాష్ట్రాలు మన సౌత్ రాష్ట్రాల పరిస్థితి చెప్తా. ముఖ్యంగా ఇలా మన సబ్జెక్ట్ వచ్చేసి విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ స్టోరీ పాయే సర్వం సంకనకపోయే. నేను చెప్తేనే ఉన్నా మీకు అర్థమైతే లేదు. పోతాయి డిజిటల్ ఇండియాలో మొత్తం పోతాయి, పోతాయి డిజిటల్ మొత్తం పోతాయి. విశాఖ ఉక్కు ప్లాంట్ స్టీల్ రేటు కేంద్రం పార్లమెంటులో నిర్ణయించింది. ఫస్ట్ 5,000 కోట్లకు అమ్ముకుందాము అనుకున్నారు. జరా అక్కడ తెలుగు ప్రజలు మన తోటి అన్నదమ్ములు లొల్లిలు చేసేసరికి 32,000 కోట్లకు అమ్మకానికి పెట్టింది. పార్లమెంటులో మన ఫైనాన్స్ మినిస్టర్ ఏమంటుందంటే, అమ్మగారు ముసలమ్మ మా పక్క తల్లి ఏం మాట్లాడుతుందేమో, తెలివి ఉండి మాట్లాడుతావు, కరోనా టైంలో అట్టే మాట్లాడి ఇప్పుడు అట్టే మాట్లాడుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది సంబంధం లేదు, దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటానే లేదు, ఇది కేంద్ర ప్రభుత్వం సంస్థ అని మాట్లాడుతుంది. దీనికి సంబంధించి మన సెంట్రల్ ఉక్కు గనుల శాఖ మినిస్టరు ధర్మేంద్ర ప్రధాన్ ఏమంటాడు, అయ్యా అప్పుడు అనుకున్న రేటు కానీ ఇప్పుడు కొంచెం పెంచినాము, మేము 32,000 కోట్లకు అమ్మా, 22 కోట్లకు అమ్మాలనుకుని ప్రయత్నమని చెప్తాను. ఏమి లోకం రా నాయన, ఏమి దేశము, ఏమి ధర్మము, ఇది ఏం మాట్లాడే దేశం కోసం ధర్మం కోసం తెలివి తెచ్చుకోర్రి. ఎన్నడు బాగుపడతారు మీరు అందరూ, నా లెక్క మీరు కూడా ఏమైనా వీడేసి ప్రశ్నించర్రి. ఉన్న దేశం అమ్ముడుపోయిన తర్వాత అక్క తింటారు అందరు కలిసి ఈ దేశభక్తిలా. ఇనూరి నేను కోపంగా చెప్తానా, విశాఖ ఉక్కు ప్లాంట్ స్టీలు మొత్తము దాని విస్తీర్ణ దానికి 8,000 ఎకరాలలో ఉన్నది ఎరికేనా మీకు? 20,000 ఎకరాలు ఉన్నది, 20,000 ఎకరాలు. అది విశాఖ నగరం సెంట్రల్ నడిబొడ్డులు ఉన్నది, తెలుసుకోర్రి. పండ్లు కొరికి చెప్తారా, తెలుసుకోర్రి. 20,000 ఎకరాలు ప్రజెంట్ వచ్చేసి అక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ ధర 5 కోట్లు ఒక్క ఎకరానికి. 5 కోట్లు, ఆ 5 కోట్ల జాగను ఒక ఎకరం ధరను 20,000 ఎకరాలు అంటే మామూలు ముచ్చట కాదు, 2,00,000 చిల్లర కోట్లు అవుతుంది. ఖాళీ ల్యాండ్ అమ్ముకున్నా కానీ, ల్యాండ్ అమ్మితే 1,00,000 కోట్లు వస్తుంది. కంపెనీలు ఉన్న మిషన్లు కానీ, స్థిరాస్తులు కానీ, షెడ్లు కానీ అమ్మితే 1,00,000 చిల్లర వస్తుంది. అర్థమైందా? స్వయంగా ప్రజెంట్ ఉన్న జగన్ ముఖ్యమంత్రి సెంట్రల్కు రాసిండు, అయ్యా 19,700 చిల్లర ల్యాండ్ ఉన్నది విశాఖ ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీ కింద చెప్పిండు. సెంట్రల్ రిపోర్ట్ తీసుకున్నది ఎంత నిర్ణయించింది తెలుసా? ఎకరానికి 1,50,000. కేంద్ర గవర్నమెంట్కు దమ్ముంటే వచ్చి ఒక మార్కెటింగ్ చేసి ఒక పెద్ద సంస్థను తీసుకొని 1,50,000 కాడ 20,000 ఇప్పుడు దమ్ముంటే 20,000 20 ఎకరాలల్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేస్తారు కదయా, అది ఏమైనా అమ్ముతారనుకుంటారు? ఆదాని కానీ పోస్కో, పోస్కో కంపెనీకి అమ్ముతారు, ఇవన్నీ మిత్తిలే మళ్ళా. అరే ఇంత తక్కువ ధరకు ఇంత ల్యాండ్ ఎక్కించి ఎకరన్నర 1,50,000 ఇప్పించింది కదా, 350% మనకి మిగులుతుంది. ఇక వాడు ప్రైవేటీకరణ చేసిన తర్వాత ఆ కంపెనీ మూతేసి వాడు ఎకరానికి ఇదే 5 కోట్లకు అమ్ముకున్న వాడు 350% లాభం పొందుతాడు. వాడు కంపెనీ ఎందుకు పెడతా, కంపెనీ పెడతాడా వాడు? దేశం కోసం ధర్మం కోసం బొట్లు పెట్టుకొని తిరుగుర్రి, పిల్లల కొబ్బరికాయలు కొట్టుర్రి. మా దేశం మా హిందువుల రాజ్యం ఉండాలని ఆలోచించే వాళ్ళంతా సిగ్గుశరం తెచ్చుకోర్రి. దేశం బాగుపడాలంటే ఇది కాదు, అన్ని ప్రైవేటీకరణ చేసుడు కాదు, రియల్ ఎస్టేట్ అప్పగించుడు కాదు. వాడు భూమి ధర అమ్ముకున్న 3,50,000 కోట్ల లాభం వస్తుంది. అవి వాడు కంపెనీ చేసి మినిమం ఎంత 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 యూనిట్ ఎంత పెంపొందిస్తాడు కొత్తగా వాడు? ఏ లాభాల లేదా విశాఖ స్టీల్? మీకు తెలిసే ఏమన్నా కుక్కర్లు ఫస్ట్లు ఎత్తానే కంపెనీ నా స్థలంలో ఉందట కదా, అందుకే అంటారట కదా. కొంతమంది ఏదో ఎదవగాడు తెలివగాడు చదువుకున్న చదువుకుని అంతే ఉన్నారు. రిజల్ట్ తెలుసుకో, ప్రైవేటీకరణ ఎంతో దుర్మార్గం ఆలోచించదు. ఎకరం 1,50,000 భూమికి 32,000 కోట్లకు అమ్ముతాడు. కానీ ఆడ వచ్చే రేట్ ఎంత? ఎకరానికి 5 కోట్లు అంటే 1,00,000 కోట్లు కాలి భూమికి వస్తుంది. స్థిర చరాస్తులు తీసుకుంటే ఆ రోజులలో ఉద్యమాలు జరిగి విశాఖ ఉక్కు ఆంధ్రులు అక్కన్ ఎంతోమంది ప్రాణాలు అర్పించింది. గీల కప్ప అయిపోయినాయి కదా, గీల కప్ప అయిపోయినాయి కదా,
గీ అంబానీ గీ ఆదానీ గీ ఫోస్కో ఈ బొంగు భూషణ గారికి అప్పనికి ఏం పిరారే దేశం నాశనం అవుతాంది సర్వం సంకరాక్తాంది పోతాయి డిస్టెల మొత్తం పోతాయి చెప్తానా కదా మొత్తం పోతాయి అన్ని నాశనం అయిన తర్వాత మీరే తెలుసుకుంటారు దేశాన్ని ఇప్పటివరకు మోసం చేసి వేల కోట్లు లక్షల కోట్లు ముంచిపోయింది ఇప్పుడు ఎన్ఆర్సీ పేరు మీద ముస్లిం ధర్మాలే బంగ్లాదేశం ధర్మాలే అని లొల్లి చేస్తారు విషయమా వాళ్ళుగా దోసుకుపోయింది పక్క గుజరాత్ హిందువులే దోసుకుపోయారు ఇప్పటికి అదే రకంగా మనకు ఇది ఈ మతం పిచ్చి అంట కట్టి మొత్తం దేశాన్ని మొత్తం గుజరాత్కు దోసుకుపోతాను తెలివి తెచ్చుకోర్రి వీళ్ళక రేపు ఓట్లు వేసేది మీరు వేసుకుంటే వేసుకోర్రి మీరు నాశనం అయితే మాకేం మేము పేదలు మేము గిట్టే ఏదో మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎట్ట పత్తి అట అందుతే చుట్టానం మా బతుకులు మార్చుకున్నాయి నాశనం అయింది మీరే ఆలోచించుకోరు ఒక్క 1 మిలియన్ ఇంత ఉప్పు తయారు చేసే అంత కెపాసిటీ వాడు చేయకున్నా కానీ ఆ కంపెనీ వాడి పేరు మీద అయినా కానీ మొత్తం సర్వం భూస్థాపితం చేసి వాడి వాడు పెట్టిన 32,022 కోట్లకు వాడు 1.5 కోట్ల పడతాడు అంత అంతే వాడి కొన్నదే 1.5 కోట్ల ఎకరం కొంటాడు వాడు తర్వాత 5 కోట్లకు 10 కోట్లకు అమ్ముకుంటే ఆడ కంపెనీ ఉంటుంది ఎంతో మందికి ఆ రోజు ఉద్యమాలు రక్తపాతం జరిగి ప్రాణాలు అర్పించి ఎంతో మంది రక్తాల బొక్కలే ఎముకలు చేసుకొని ఆ మండే మంటలకు ఇనుము తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చేసిన ఇనుమును ఇప్పుడు మన ఇల్లు బిల్డింగ్ లేకపోతే అలాంటి కంపెనీని పుణ్యానికి దారదత్తం చెప్తారా దీన్ని బట్టి అర్థం చేసుకోరు ఇప్పుడు ఆ అక్కడ విశాఖ అంత పెద్ద ఉక్కు స్టీల్ని అమ్మినోడు తెలంగాణ బిడ్డలారా మీరు తెలుసుకోర్రి మీరు తెలుసుకోర్రి వైఆర్ఎస్ స్టీల్ ప్లాంట్కి మళ్ళీ వీళ్ళు పైసలు పెడతారా కేంద్రం ఇక ఇది తక్కువలు మీరంత ప్రతి ఫోన్ చేతిలో ఫోన్ ఉంటుంది వాట్సాప్ మెసేజ్ ఉంటుంది బీజేపీ టీఆర్ఎస్ అన్నాడు టీఆర్ఎస్ ఇంకో కామెడేషన్ కాదు మధ్య మధ్యలో పార్టీలు ఇచ్చిపెట్టి దేశంలో ఏం జరుగుతుంది దేశ భవిష్యత్తుకు మనం మన వాయిస్ ఎట్లా వినిపించాలనేది సోషల్ మీడియా వాట్సాప్లు అని టెక్నాలజీ పెరిగింది అందుకే వినిపించుర్రి గొంతెత్తి కొట్లాడోర్రి సాటి తెలుగు నాశనం అవుతా అంటే మీరు నాశనం అవుతారు ఇవాళ వానికేసరి పెట్టిర్రు రేపు మనకేసరి పెడతారు మీ ఇష్టం మిడిల్ క్లాసులు బతికే వస్తారు నేను పోయేస్తా కాకాలు వేల కోట్ల మంది రోడ్లో పడతారా ప్రైవేటీకరణ వీళ్ళందరూ ఉంచుకుంటాడా అంతర్ సాపేసి నీ యొక్క 1.5 కోట్ల పెట్టి కొన్ని ఎకరం 5 కోట్ల ప్రజెంట్ రేటు ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు అయితే 7-8 కోట్లు అవుతుంది వానికి 350% నుంచి 500% అవుతుంది ఇదే ప్రైవేటీకరణ ఆ అమ్మ పెద్దమ్మ చెప్తాంది ఎట్టి పరిస్థితులలో ఖచ్చితంగా అమ్ముతాం మేము అని చెప్తాం మహాతారి వాళ్ళ అయ్యసం పంపుతాను వాళ్ళ అవసరం పంపుతాను ఇన్ని రోజులు మాట్లాడతారు మేధావులంతా తెలంగాణ కేసీఆర్ అయ్య జాగీర్రా అంటారు దేశమైనా మోడీ గారి జాగీరా చెప్పురి దేశమైనా మోడీ గారి జాగీరా అని అన్నంకోనిక మీరు మీ యశాలు సర్వనాశనం అవుతుంది రేపు ఆ రాష్ట్రం మీద పడ్డాడు తర్వాత ఈ రాష్ట్రం మీద పడడానికి లాభం లేదు అన్ని రాష్ట్రం దోసుకొస్తూనే ఉన్నాడు ఎవడైనా గట్టి మాట్లాడితే ముఖ్యమంత్రులను కాంతిని చంపుతానే బెదిరిస్తారు అందుకే అందు ఏం కూడా మాట్లాడదు 71 రూపాయలు పెట్రోల్ డబ్బులు చేసినాము గాడిద కాలంతా 80 రూపాయలు ఇప్పుడు మాట్లాడోరి మాట్లాడకుండా నాశనం మీరే ఏం పోయేస్తాగలు ఈరోజు అంటే